అయితే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతుంది కృష్ణ గారు. ఇప్పుడంటే మీరు ఈ పిటిషన్ వేయటం, ఆయనకు నోటీసులు అందటం ఇది వచ్చిన తర్వాత కరోనాని సాకుగా చూపిస్తూ విచారణకు రాలేము అంటూ సీఎం జగన్ లేఖ రాశాడు సిబిఐ కోర్టుకి అనేది ఒక వార్త నడుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అనేది మీరే చెప్పాలి. గతంలో ఆయన రాసిన మాట వాస్తవం. మరి ఇప్పుడు విద్యార్థులు పరీక్షలుగా వెళ్ళేటప్పుడు ఆ కరోనా జాగ్రత్తలు తీసుకుని ఈయన ఒక మహానుభావుడు, ఈయన ప్రజా సంక్షేమం కోసం కరోనా జాగ్రత్తలన్నీ కూడా మరి ఒక డాక్టర్ కంటే మిన్నగా గతంలో కూడా కరోనా గురించి ఆయన చాలా జాగ్రత్తలు చెప్పారు. పారాసెటమాల్ వాడండి, బ్లీచింగ్ పౌడర్ జల్లుకోండి, ఇట్ కమ్స్ అండ్ గోస్ అని చెప్పి చెప్పారు. సో అలాగే మరి పారాసెటమాల్ జేబులో పెట్టుకుని నాలుగు బ్లీచింగ్ పౌడర్ పొట్లాలు పెట్టుకుని మరి ఆయన కూడా కోర్టుకు రావచ్చు. మరి ఆయన చెప్పిన ప్రికాషన్స్, డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రికాషన్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని మరి కోర్టుకు వస్తారా? మరి ఆయన అప్పుడు అనుకున్న కరోనా వేరు, ఈ కరోనా వేరు అని చెప్పి మళ్ళీ సెకండ్ స్ట్రెయిన్ కొంచెం డేంజరస్ గా ఉందని టైం అడుగుతారా? చూడాలి. బట్ విద్యార్థుల్ని పరీక్షలు బలవంతంగా రాయిస్తున్న బ్యాక్గ్రౌండ్ లో ఆయన కరోనా వంక పెట్టరని నేను భావిస్తున్నా. అంటే ఇప్పటికే వస్తున్న వార్త పెట్టేశారు, దానికి సంబంధించి వివరణ రావాలి అనేది ఒక వార్త నడుస్తుంది. అది సోషల్ మీడియా వేదికగా అయితే నడుస్తూ ఉంది రాజు గారు, కానీ అందులో వాస్తవం ఎంత అనేది ఎవరికి తెలియని పరిస్థితి. తెలియని పరిస్థితి ఓపెన్ గా కరోనా సమయంలో నేను రాలేనని ఒకసారి, తర్వాత నేను వస్తే రోజుకు ఒక 60 లక్షలు ఖర్చు అయిపోద్ది, ఇదంతా మా ప్రజలకే ఇదంతా బొక్క అయిపోద్ది అని చెప్పి చెప్పారు. మరి రంగులకి ఎంత బొక్క అయిపోనది, రంగులు తీయడానికి ఎంత బొక్క అయిపోనది, మరి మా పార్టీ పనిచేయటం కోసం మరి 350,000 మంది వాలంటీర్లకి ఎంత బొక్క అయిపోనది, వాళ్ళకి మళ్ళీ ప్రైజ్ మనీ ఇవ్వడానికి ఎలక్షన్ లో వాళ్ళు చేసిన కోఆపరేషన్ కి మళ్ళీ గిఫ్ట్లు ఇవ్వడానికి ఎంత ఎంత బొక్క అయిపోనది, ఇదేంటి చూడరేటి ప్రజలు వద్దరు కదేటి చూద్దరు ప్రజలు ఏం చేస్తారో చూద్దరు. రాజు గారు అయితే అసలు మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటండి, ఇప్పుడు రేపు 5వ తారీఖు నుంచి హాల్ టికెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి, మరికొద్ది రోజుల్లో పరీక్షలు కూడా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతా ఉంది, అసలు ఈ పరీక్షలకు సంబంధించి రేపు 5వ తారీఖు ఇవ్వబోతున్నటువంటి హాల్ టికెట్లకు సంబంధించి నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన అదే పార్టీ చెందినటువంటి ఎంపీగా లేదంటే ఒక పౌరుడిగా మీ అభిప్రాయం ఏంటి? అంటే నాకు పూర్వకాలంలో కొంతమంది యోగులు ఉండేవారు, వారు సజీవ సమాధి, పలానా రోజు నేను సజీవ సమాధి చెందుతున్నాను, పలానా రోజు పలానా సమయానికి అని చెప్పి వాళ్ళ సమాధిలో వెళ్ళిపోతారు. చాలా సినిమాల్లో ఉంది రాజు గారు, చాలా సినిమాల్లో కూడా ఉంది కదా. అలాగే సజీవ సమాధిలోకి వెళ్ళబోతున్నాడా మా నాయకుడు అనే ఒక సినిమా నాయితే నాకు కనపడుతుంది. అది ఆపాలనే ప్రయత్నం మేము చేస్తున్నాం కోర్టులో, ఎందుకంటే మా నాయకుడు సజీవ సమాధి కావటం మాకు ఇష్టం లేదు కాబట్టి. బట్ ఆయన ఆయన సంకల్ప బలంతో మరి ఆయన జడ్జిల్ని ప్రజల్ని చంపే హక్కు నాకు ఉంది అని ఆయన కన్విన్స్ చేయగలిగితే, పీపుల్ హావ్ గివెన్ ద మ్యాండేట్ ఫర్ మై చీఫ్ మినిస్టర్ టు డూ నరమేధం, సో లెట్ హిమ్ గో అహెడ్ విత్ దిస్ ప్రపోజల్ నరమేధం అని చెప్పి అడ్వకేట్ జనరల్ ఆ న్యాయస్థానం మీద కూర్చున్న న్యాయమూర్తిని కన్విన్స్ చేయగలిగితే, ఈ నరమేధానికి ఆ న్యాయమూర్తి కూడా సమ్మతిస్తే నాకు 5వ తారీఖు తర్వాత ఏ రోజు జరుగుతుందో ఆ సజీవ సమాధి నాకు తెలియదు, కానీ సజీవ సమాధికి సిద్ధమవుతున్న ఒక మహాపురుషుడుగా గతంలో కడప జిల్లాకే చెందిన పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి చెందారు, అదే కడప జిల్లాకి చెందిన మరొక మహానుభావుడు మరి తన సమాధిని తనే రెడీ చేసుకుంటున్నాడా? అఫ్ కోర్స్ ఆయనే నిజంగా మహానుభావుడు అనుకున్నాడు, అది వేరే విషయం. బట్
అలాగ సజీవ సమాధికి రెడీ అవుతున్నాడా ఈ నవ కడప నాయకుడు అని నాకైతే అనిపిస్తుంది. బట్ అతను సజీవ సమాధి చెందకుండా, మా పార్టీ సజీవ సమాధి చెందకుండా ఉండాలి అని చెప్పి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. మరి ఈ ప్రయత్నంలో మా నాయకుడిని సమాధి అవ్వకుండా చేసే ప్రయత్నంలో రేపు న్యాయస్థానంలో మేము నెగ్గుతామా? ఇన్ పాలిటిక్స్ ఆత్మహత్యలే తప్పితే హత్యలుండవు అన్న నానుడిని నిజం చేస్తూ మా అడ్వకేట్ జనరల్ గారి సహకారంతో మా నాయకుడు రెడీ అవుతారా చూద్దాం. మీరు అలా అన్నారు కానీ మేమైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మనసు విప్పి చెప్తున్నా, సిగ్గు లేకుండా చెప్తున్నా, ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా మా నాయకుడిని మా పార్టీని కాపాడుకునే ప్రయత్నం అయితే మేము చేస్తాం న్యాయస్థానం. అయితే మీరు ఈ విధంగా చెప్తున్నాను కానీ రాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితమే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇదే అంశంపై. ఆ ప్రెస్ మీట్ లో ఆయన అదే 2 రోజుల క్రితం ఆయన పెట్టిన ప్రెస్ మీట్ లో ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, మేము పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాం, పిల్లల భవిష్యత్తు ప్రధానంగా చేసుకుని ఎలక్షన్స్ పెడుతున్నాము, కోవిడ్ ప్రికాషన్స్ అన్ని బాగా తీసుకుంటామంటూ ఆయన మాట్లాడుతామన్న పరిస్థితి ఇందాక నుంచి మీరు చెప్తున్నటువంటి అదే సాక్షి ఛానల్లో కూడా కొంతమంది 10వ తరగతి ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి పిల్లలు కూడా మాకు ఎగ్జామ్స్ కావాలి అన్నట్టు ఆ వస్తున్నటువంటి పబ్లిక్ బైట్స్ కూడా సాక్షిలో టెలికాస్ట్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉండదంటే అమ్మా, ఈ సాక్షి పేపర్లో రాసేది మాకు 3 రాజధానులు కావాలని కూడా అక్కడ అమరావతిలో కొంతమంది జంటలు వేసి కూర్చున్నారు. అవును, ఇది అంత బోగస్. ఇవన్నీ సాక్షి పేపరే బోగస్. ఇవాళ చూసేవారు సాక్షి పేపర్ 10 రాష్ట్రాల్లో ఉన్న కేసులు వేసాడు, కింద 5 రాష్ట్రాలు మరి 15,000 నుంచి 12,000లో ఉన్నాయి. మన రాష్ట్రం మరి నిన్న 19,500 అఫీషియల్ గా ఉంది. అసలు మన రాష్ట్రాన్ని ఆ లిస్ట్ లోంచి ఎత్తేసాడు ఈ సాక్షి. అంత బోగస్ అమ్మా, సాక్షి అంటేనే బోగస్. అసలు నువ్వు నమ్మాక, ఇట్స్ ఎ బోగస్ పేపర్, ఇట్స్ ఎ బోగస్ ఛానల్. మై పార్టీ మేబీ ఆపరేటింగ్, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మా పార్టీ ఉత్తమ పార్టీ, గొప్ప పార్టీ, మంచి పార్టీ, కానీ ఆ పేపర్ ఛానల్ బోగస్. సో ఫైనల్ గా అసలు ధర్మాసనంలో ఎలాంటి తీర్పులు వస్తాయి అనుకోవచ్చు, ఈ సంబంధించి రాష్ట్రం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనుకోవచ్చు? ఇప్పుడు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ప్రతివాడు న్యాయస్థానానికి వెళ్తాడు. సో నాకైతే నమ్మకం ఉంది ఈ న్యాయస్థానంలో, ఎందుకంటే రైట్ టు లివ్ అనేది ఫండమెంటల్ రైట్. సో రైట్ టు లివ్ టు ది పబ్లిక్ కన్నా రైట్ టు కిల్ టు ద చీఫ్ మినిస్టర్ ఇంపార్టెంట్ అని న్యాయస్థానం అనుకుంటే టెంపరీగా అది మన దురదృష్టం. అప్పుడు సుప్రీంకోర్టులో న్యాయం చేయాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.